దావీదు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగుగా యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలేను సౌలు కుటుంబము అంతకంతకు కూడా నీరసిల్లెను. దేవుడు అక్కడ ఏం తెలియపరుస్తున్నాడు చెప్పండి? సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలను సౌలు కుటుంబము అంతకంతకు కూడా క్షీణించిపోయెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దావీదుకు ఎందుకని అంతకంతకు కూడా ఆ పోరాటాలలో కూడా శోధనలో కూడా ఎందుకు అంతకంతకు వదిలాడు? సౌలు అంతకంతకు ఎందుకని నీరసించిపోయాడు, అంతకంతకు క్షీణించిపోయాడు అని మనము ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏ మనుషుడికైతే తోడై ఉంటాడో ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? బహుగా ఆశీర్వదించబడుతుంది. కనుకనే కీర్తన గ్రంథములో చూడండి 92:13 వాక్యాన్ని చూసినప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నారు చూడండి, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని యొక్క ఆవరణములో వర్ధిల్లెదరు. ఎందుకు వర్ధిల్లుతున్నారు చెప్పండి? వారు యెహోవా మందిరములో నాటబడి ఉన్నారు. నాటబడిన వారిని దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నేను ద్వారమునై ఉన్నాను. కనుక ఆ ద్వారములో ప్రవేశించిన వాడు రక్షించబడుచు లోపలికి వెళతాడు, బయటికి వెళతాడు. నేనే ద్వారమును. ఆ ద్వారములో ఎవరైనా ప్రవేశించినప్పుడు ఆ ద్వారములో నుండి జీవ నది అది ఎక్కడికైతే ప్రవాహముగా వెళుతుందో ఆ ప్రవాహానికి ఎవరైతే ఆ నడిపింపుకు లోబడతారో దేవుడు అంటున్నాడు ఆ కుటుంబం ఏమవుతుంది చెప్పండి? అంతకంతకు దేవుని ఆవరణములో వర్ధిల్లుస్తున్నది. దేవుని ఆవరణములో ఆ కుటుంబానికి ఏ లోపము లేదు. ఆ కుటుంబం ఎందుకంటే దేవుని చేత దేవుని మందిరములో అది నాటబడి ఉన్నది. ఆ మందిరములో నాటబడి ఉన్నది కనుక దానికి దేవుడే అధికారి అయి ఉన్నాడు, దేవుడు దానికి ద్వారమై ఉన్నాడు. ఆ ద్వారములో నీటి ప్రవాహము చూడండి, కీర్తన గ్రంథము 46:4 వాక్యమును చూడండి. కీర్తన గ్రంథము ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, అది దేవుని యొక్క పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును, సర్వోన్నతుని యొక్క మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయము దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జలములు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఘోషించుచున్నవి. దానికి ఒక నదిగా ఆ మనుష్యునికి తోడుగా ఉన్నాడు. కనుక అతడు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుని మందిరములో నాటబడి ఉన్నాడు. ఆ నాటబడి ఉన్నవానికి దేవుడు జీవజలమై ఉన్నాడు. ఆ నది ఎక్కడికి వెళుతుందో ఆ నది ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ నదితో అతని జీవితాన్ని అతని హృదయాన్ని ఎప్పుడైతే దేవుడికి సమర్పణ చేసుకుని ఏ రీతిగా నడవమంటే ఆ రీతిగా నది నడిచిన రీతిగా ఆ నీటి వాగులు నడిచే రీతిగా వెళ్ళటము ప్రారంభించినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? అది మొదట శీలమండలం, తర్వాత నడుములోతు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? యెహెజ్కేలు గ్రంథము
చూడండి, 47వ అధ్యాయము, అతడు ఆ మందిరపు గుమ్మమును నన్ను తోడుకొని వచ్చెను. మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. గుమ్మముగా ఉండెను. నేను చూడగా, నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి, మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన కింద నుండి అది పారుచుండెను. 8వ వాక్యం చూడండి అక్కడ. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీరు అగును. వడిగా పారు ఈ నది వచ్చిన చోటునల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును. కనుక చేపలు విస్తారముగా విస్తారమగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తము కూడా బ్రతుకుచున్నవి. దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి, అది ఎక్కడ నుండి బయలుదేరింది చెప్పండి. దేవుని యొక్క మందిరపు గుమ్మము, దేవుని యొక్క పట్టణములో నుండి బయలుదేరింది. ఆ నీటి నేనే ద్వారమును. ఎవరైతే ఆ ద్వారములో ప్రవేశిస్తాడో, ఎవడైతే దేవుని చిత్తమును కనుగొని ఆయన చిత్తానికి లోబడతాడో, దేవుడు ఎవరినైతే ఏ రీతిగా నడిపిస్తాడో వారేమవుతారు చెప్పండి, విస్తారమైన ఏమవుతారు చెప్పండి, అనేకులకు ఫలభరితమవుతారండి. వారు విస్తారమైన ఫలింపు కలిగిన వారిగా ఉంటారు. దేవుడు ఈ లోకములో యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి, అక్కడ యోహాను సువార్త 15:5 చూడండి, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండును నేను ఎవరి యొద్ద నిలిచి ఉండును వాడు బహుగా ఫలిస్తాడు. దేవుడు ఏమన్నారు చెప్పండి, నేను ద్వారమునై ఉన్నాను, ఎవడు నాలోనికి ప్రవేశించి నాలో నిలిచి ఉంటాడు వాడు ఏమవుతాడు చెప్పండి, బహుగా ఫలిస్తాడు. నేను వానిలో ఉంటా, అతను నాలో ఉంటాడు కనుక అతను ఎలా ఉంటాడు చెప్పండి అక్కడ. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగాను ప్రదేశమునకు పారి అరబా లోయలోనికి దిగి సముద్రములో పడెను. అప్పుడు సముద్రపు నీరు కూడా మంచి నీరుగా మారుతుంది. ఎందుకంటే చెడిపోయిన వారు ఎవరైతే ఉంటారో, దేవుడు అంటున్నాడు నీ స్వభావాన్ని బట్టి వారు కూడా ఎలా మారుతారు చెప్పండి, నిన్ను చూసి వారు కూడా మంచివారిగా మారిపోతారు. నీ సాక్ష్యాన్ని చూసి, నీ నడకలను చూసి, నా నడిపింపు చూసి, నేను ఏ మనుషునికి తోడై ఉంటానో ఆ మనుషుడు ఎలా ఉంటాడు చెప్పండి, భూమి మీద గొప్పవాడిగా ఉంటాడు. కనుక ఎవరైతే దేవుని నడిపింపుకు మనము లోబడతామో, లోబడినప్పుడు ఎలా ఉంటామని చెప్పండి, మనం బహుగా ఫలిస్తాం. కనుక ఎంత చేదు నీరైనా, ఎంత ఉప్పు నీరైనా, అలాగే ఈ లోకములో నీకు అది ఏమనిపిస్తుంది చెప్పండి, నీ ఊటలు వారిలో ప్రవేశించగానే వారిలో ఏమవుతుంది చెప్పండి, చెడు లక్షణాలు పోతాయి. కనుక నీ సాక్ష్యాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, సముద్రం అంటే లోకం, ఆ లోకములో నీవు నా నోటి మాటగా నీవు నడిచినప్పుడు సముద్రపు నీరు ఏమవుతుంది చెప్పండి, అది మంచి నీరుగా
మారిపోతుంది. మరియు దాన్ని చూడండి, వడిగాపారు ఈ నది వచ్చచోటనెల్లా జలచరములన్నీయు బ్రతుకును, జలచరములన్నీయు కూడా బ్రతుకును, బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన, ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీరగును, ఆ నీరు మంచి నీరగును కనుక, కనుక చేపలు బహు విస్తారములగును, చేపలు బహు విస్తారముగా అగును, అగును. ఈ నది ఎక్కడికి పారును, ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును, అక్కడ సమస్తము బ్రతుకును. మరియు మరియు దాని యొద్ద, దాని యొద్ద ఎంగేది పట్టణము మొదలుకొని ఎంగ్లాయిము పట్టణము వరకును చేపలు పట్టువారు, చేపల పట్టువారు దాని పక్కన నిలిచి, దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు, వలలు వేయుదురు మహాసముద్రములోను, మహాసముద్రములో ఉన్నట్టు, ఉన్నట్లు సకల జాతి చేపలను, సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును, ఉండును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, వలలు వేసేవారు వస్తారు. అలాగనే అక్కడ చేదు నీరైనా అక్కడ మంచి తలంపులు కలుగుతాయి. ఎందుకంటే దేవుడు దానికి తోడై ఉన్నాడు కనుక. అది సముద్రములోనికి వెళ్ళిన సముద్రము ఉప్పు నీరు కూడా ఏమీ చేయలేదు కనుక. ఎందుకండి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కనుక ఏ ఒక అపాయము నీకు రాదు, ఏ ఒక్క లోకములో ఉన్న చెడు నిన్ను ఆవరించనే ఆవరించదు. ఎందుకంటే దేవుని ఆత్మ చేత నీవు నడిపింపబడుతున్నావు కనుక. దేవుని ఆత్మ నీకు తోడుగా ఉన్నది కనుక దేవుడు నిన్ను ఎటు నడిపిస్తే అటు వెళ్ళిన చోటునల్లా అనేకులకు నీవు ఎలా ఉంటావు చెప్పండి, ఆశీర్వాదముగా ఉంటావు కనుక. దేవుడు నీకు తోడై ఉంటాడు, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. కానీ అనేకులకు నీవు బాధకరముగా నీ జీవితం ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము. అలలే. కనుక దేవుడు మనలను ఆ విధంగా చేయాలని, నేను ద్రాక్షావులని మీరు తీగలు, మీరు నాలో మీరు అంటు కట్టిన వారిగా ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉన్నప్పుడు మీరేమవుతారు చెప్పండి, ఎండిపోతారు. కనుక ఎండిపోయినప్పుడు జీవము లేదు, జీవము లేనప్పుడు దానిని ఇక కాల్చివేయటకే కానీ అది ఏ ఫలింపు దానిలో ఉండనే ఉండదు కనుక. దేవుడు మనల్ని ఎంతగానో ఫలింప చేయాలని ఈ లోకములో ఆయన అంటున్నాడు. ఆయన మీరు మారు మనస్సు పొంది రక్షణ పొందినప్పుడు దేవుడు ఏమన్నారు చెప్పండి, అపొస్తల కార్యములు 1:35 అనుకుంటే చూడండి, వారు ఈ మాటలను విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా, సహోదరులారా, మేమేమి చేతుమని, నేను ఏమి చేసేదనని పేతురును, పేతురును కడమ అపొస్తలను అడుగగా, పేతురు, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమార్పణ నిమిత్తము ప్రతివాడు, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి, మీరు బాప్తీసము పొందండి. అప్పుడు మీరు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందు, పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. ఈ వాగ్దానము, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ కూడా, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందునని వారితో చెప్పాను, వారితో చెప్పాను. పేతురు మీరు మారు మనస్సు పొందండి. మీరు ఎప్పుడైతే మారు మనస్సు పొందుతారో దేవుడు ఏమన్నారు చెప్పండి, మీరు అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. మీరు బాప్తీసం పొందినప్పుడు మారు మనస్సు లేకుండా బాప్తీసం పొందితే ఉపయోగం లేదు. మొదటగా మీరు మారు మనస్సు పొందండి, అప్పుడు దేవుడే ఉన్నారు చెప్పండి, అప్పుడు నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదముగా ఉంటావు. ఆ తర్వాత నీవు ఇరుగు పొరుగు వారికి కూడా నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నీలో మారు మనస్సు లేకపోతే దేవుని యొక్క క్రియలు నీలో జరగనే జరగవు. దేవుడే ఉన్నారు చెప్పండి, నేను ద్రాక్షావులని మీరు తీగలు, నాలో మీరు బహుగా
ఫలించాలి. ఈ దేవుడు మనం కోరుకున్నది ఏంటి చెప్పండి? మీరు బహుగా ఫలించాలి. కనుక చేదైన జీవితాన్ని కూడా మార్చివేస్తున్నాడు. ఎందుకంటే మీరు నాలో ప్రవేశించండి, నేను దూరమునై ఉన్నాను. నాలోనికి వచ్చినప్పుడు మీరు రక్షించబడి, మీరు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు మీకు సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు మీకు ఉంటాయి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక సాతాను మీకు శోధన, ఏ ఒకల అపాయము కలగ చేసినా దాన్ని జయించే శక్తి నీ కుటుంబానికి నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 12:15 మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనని చేదైన వేరు ఏదైనను మొలసి కలవరపడుట వలన అనేకులు అపవిత్రులైపోతారు. ఎందుకండి? దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనలను చేదైన లక్షణాలలో నుండి మనలను ఫలింపచేసే విధముగా ఆయన మనలను ఈ భూమి మీద తన యొక్క ద్రాక్షావళిగా నాటాడు. మనమందరము కూడా నూతన సంవత్సరములో మీరు బహుగా ఫలించాలి అని, మీరు నాలో బహుగా ఫలించాలి అని నూతన సంవత్సరాన్ని మనకు ఆయుష్గా ఇచ్చాడు. ఈరోజు మీ కుటుంబాలలో నా ఫలింపు ఉండాలి అని ఇస్సాకును కోరుకున్నాడు. ఆదికాండం 26:12 ఇస్సాకు తండ్రి మాటను బట్టి ఆ దేశమందు ఉండి, ఆ తండ్రి మాటను బట్టి ఆ బావులు విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలుగా ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడు ఆయను. తండ్రి మాటను బట్టి ఏ రీతిగా తండ్రిని దేవుడు ఆశీర్వదించాడో ఆ తండ్రిని మాటను బట్టి దేవుని చిత్తానికి ఇస్సాకు లోబడ్డాడు. కనుకనే ఆ దేశంలో తండ్రి మాటను బట్టి పరాయి వాడిగా ఉన్న, దేవుని మాటను బట్టి తండ్రికి మాట ఇచ్చిన దేవుణ్ణి ఆ సన్నిధిలో ఏ రీతిగా ఆరాధించాలో, ఆయన ఆజ్ఞల ప్రకారముగా ఆయన మార్గాలలో ఎలా నడవాలో అడిగి నడుచుకున్నాడు. కనుక ఆ దేశంలో విత్తనము వేసినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? అతను బహుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఆ ఇరుగు పొరుగు ఉన్న వారు కూడా అక్కడ విత్తనాలు వేశారు, కానీ వారికి ఫలము లేదు. ఇస్సాకుకు ఫలమున్నది. ఎందుకని అంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, అతని కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. నీవు వెళ్ళిన ప్రతి చోటున నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ మాటను బట్టి, మరి తండ్రికి ఇచ్చిన మాటను బట్టి, దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఆ దేశంలో పరాయి వాడిగా ఉన్న ఆ నీళ్ళేంటో, ఆ వాతావరణం ఏంటో, ఈ భూమి పండుద్దో లేదో తెలియదు, కానీ దేవుని మాటను బట్టి విత్తనము వేశాడు. ఆ భూమి ఎంతగానో ఫలించింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు మనలను కూడా ఫలింప చేయాలి అంటే మన ఫలాలు బిడ్డల మీద ఉంటాయి. మన ఫలాలు, మన ఆశీర్వాదాలు బిడ్డల ఒడిలో ఉంటాయి. అవి చేదైనా వారి ఒడిలోనే ఉంటాయి, దీవెనలైనా వారి ఒడిలోనే ఉంటాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఆ ఫలాలు మనము ఈరోజు మనమే, దేవుడు అంటున్నాడు ఈరోజు మనము దేవుని చిత్తానికి లోబడితే దేవుడు అంటున్నాడు ఏ స్థితిలో ఉన్నా తిరిగి నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. చూడండి 2 దినవృత్తాంతములు 26:16 అయితే అతడు
స్థిరపడిన తరువాత, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతడి వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు గలత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపించెను. యెహోవా మందిరములో ధూపము పీఠము అతడు ఉండగా ప్రక్కన ఉండగా యాజకులు చూసుండగాని అతడి నొసట కుష్టి రోగము పుట్టెను. కనుక దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి, ఉజ్జియా ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. 26:5 దేవుడు ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరయ దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినందున దేవుడు అతనిని అత్యధికముగా వర్ధిల్లింపచేసెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఉజ్జియా అతను దేవుని మందిరములో దేవుని మాటను బట్టి నడుచుకున్నాడు. దేవుడు ఏమి చెబితే అది చేశాడు. ఆ దేశంలో విస్తారమైన ధన సంపద కలిగి బహు విస్తారమైన అతనికి సైన్యము అధికారము కలిగిన వాడై ఆ భూమి మీద అనేక పట్టణాలు కట్టించి అనేక నగరాలను కట్టించి అనేక మంది అతనికి సమూహముగా ఏర్పాటు చేసుకున్నాడు. అనేక మంది అతనికి సిబ్బంది మిలిటరీ కూడా ఉన్నారు. కనుక అయితే అతను హృదయంలో గర్వించాడు, దేవుడు నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు కనుక నేను అన్నీ కూడా చేయగలను అనుకుని తన మనస్సును గర్వించి దేవుని యొక్క బలిపీఠమును దేవుని మందిరములో కూడా సేవ చేయడానికి ముందుకు వెళ్ళాడు. యాజకులు అన్నారు, ఇది నీ పని కాదయ్యా, ఇది నీవు చేయకూడదు. కనుక దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించాడు. ఈ భూమి మీద రాజులకన్నా కూడా పక్కనున్న రాజులకన్నా కూడా నీకు అధికారం ఇచ్చాడు. కనుక ఈ పని నీవు చేయకూడదు అని ఎంత బ్రతిమిలాడినా ఈ పని నేను కూడా చేస్తానని చెప్పి ఏం చేశాడు చెప్పండి, యాజకులను ఎదిరించి ధూపార్పణ చేత పట్టుకుని బలిపీఠమును సమీపించినప్పుడు దేవుని కోపం అతని మీదకి రగులుకున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తక్షణమే అతని నొసట కుష్టి రోగము పుట్టెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఎందుకంటే యాజకులు చేసే పని యాజకులు చేయాలి, అలాగనే రాజులు చేసే పని రాజులు చేయాలి, అలాగే రాజును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అతడు దేవుణ్ణి కలిగి ఉన్నంత కాలము కూడా దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు. కానీ మనస్సులో గర్వాన్ని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దేవుని ఆజ్ఞల మీదనే తిరుగుబాటు చేశాడు. ఆ తర్వాత యాజకులు ఎంత బ్రతిమిలాడినా నాకు సమస్తము తెలుసని దేవుని మందిర ఆజ్ఞలనే ధిక్కరించి అతనేమయ్యాడు చెప్పండి, కుష్టి రోగానికి గురి అయ్యాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆజ్ఞలను మనం మర్చిపోయినప్పుడు వాటి మీద తిరగబడిన మన మీద దేవుని కోపము అప్పుడు దిగుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన ఎంతగానో ప్రేమించేది దేనికంటే, మీరు బహుగా విస్తారముగా ఫలించాలి అని. మీరు
ఈ లోకములో దేవుడు తోడై ఉన్నవారు ఎలా ఉంటారు అని చెప్పి మీలో ఆ ఫలభరితమైనది ఫలాలు ఈ లోకానికి మీరు తెలియపరచాలని. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ఆ రీతిగా ఫలింపు కలగ చేయాలని ఆయన ఆశ కలిగినప్పుడు, వేరు వేరు తలంపులు మనలో ఉన్నప్పుడు ఆ ఫలభరితాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. కనుక అనేకమైన దీవెనలు మనం పోగొట్టుకుని అనేక రకాలైన శ్రమలకు గురి అయిపోతున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, నేను ద్రాక్షావరిని తీగలు మీరు నాలో మీరు కలిస్తుంటే మీరు బహుగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రము అల్లెలూయా. కనుక దేవుడు ఇప్పుడైనా సరే ఆయన అంటున్నాడు, మీరు ఏ స్థితిలో ఉన్నా తిరిగి రండి అంటున్నాడు. తిరిగి రండి, మిమ్మలను ఫలింప చేయడానికి నా చేతులు సాపి ఉన్నాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే యోసేపు ఫలించటానికి అనేక మంది శత్రువులు ఆటంకపరిచిన యోసేపు ఏమన్నారు చెప్పిన ఆది కాండములో 49:22 యోసేపు ఫలించేటి కొమ్మ, ఓట యొద్ద ఫలించేటి కొమ్మ, దాని యొక్క రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను, వీలుకాండ్లు ఎంతో వేధించేరి, వారు బాణములను వేసిరి, అతనిని హింసించేరి. కానీ తిరిగి అతను ఏమయ్యాడు చెప్పండి, బహుగా ఫలించాడు. నిన్ను ఎంత వేధించేవారున్నా, నీకు ఎంత శోధనలు కలగ చేసేవారున్నా దేవుడు అంటున్నాడు, గోడలే నీకు కట్టిన, లేకపోతే నిన్ను శరసాలలో వేసిన దేవుడు అంటున్నాడు, యేసుని ఏ రీతిగా ఫలింపచేశాడో అదే రీతిగా నీ బంధకాలను తెంచి నిన్ను ఫలింపచేయడానికి దేవుడు తన చేతిని సాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము అల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రతి ఒక్కరిని కూడా ఆయన మనకు తోడుగా ఉండాలని, ఈ భూమి మీద మీరు నాకు ఫలభరితమైన బిడ్డలుగా ఉండాలి అని, నాలో మీరు బహుగా ఫలించాలి అని. కనుక ఆ వాగ్దానాలు ఏ రీతిగా మనకు చేసి ఉన్నాడో వాటిని మనం మర్చిపోయి చేదైన లక్షణాలు చేదైన వేరు ఏదైనా మనలో మొలిసిన ఎడల దేవుడు అంటున్నాడు, నీవు ఫలింపు లేకపోవటమే కాకుండా నీ వలన అనేకులు ఏమవుతున్నారు చెప్పండి, చేదైన వేరు మొలుస్తుట వలన అనేకులు అపవిత్రులైపోతున్నారు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. నీ అవిశ్వాసము వలన నీవు అనేకులకు ఆటంకముగా మారిపోతున్నావు. కనుక నీ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నా కుమార్తె ఇప్పుడైనా మీరు తిరిగి రండి, నేను మిమ్మలను బహుగా ఫలింపచేస్తాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ గొప్ప సాక్ష్యము దేవుడు దీవించును గాక.